సో వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. మేము ఇప్పుడే మనకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ క్లైమ్ చేసుకోవడానికి వచ్చాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చూడండి లీడర్స్, ఫస్ట్ మనకి ఇక్కడ ఒక లీడర్ ఉన్నారు, క్రౌన్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్. సారూజ్ సార్కి బేకరీ బిజినెస్. సో సారూజ్ సార్కి అక్కడ బేకరీ బిజినెస్లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అనేది లేదు, కానీ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ లేకపోవడం వల్ల సో ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఈరోజు ఎంజాయ్ చేసుకుని వచ్చారు. సో సార్ యొక్క మాటల్లో విందాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో నాకు బేకరీలో సార్ అన్నట్టు నిజంగా టైం ఫ్రీడమ్ అనేది అస్సలు లేకపోతుందండి. కానీ మన వెస్టర్న్ బిజినెస్ టేకప్ చేసిన తర్వాత ఫుల్ టైం ఫ్రీడమ్ ప్లస్ మనీ ఫ్రీడమ్ విత్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అంటే మామూలు విషయమో చెప్పండి, 3 జనరేషన్ సరిపడా సెక్యూరిటీ అనేది ఇక్కడ మనకు దొరుకుతుంది. సో అలాగే ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్దామన్న ఆలోచన లేని వ్యక్తిని ఈరోజు ఒక థాయిలాండ్ ట్రిప్ అనేది అచీవ్ అయ్యాము, వెళ్ళాము, వచ్చాము విత్ మై టీమ్ తోటి, విత్ ఫ్యామిలీ తోటి, అందరం కలిసి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ మన దాసార్ ఆర్గనైజర్లో వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఇంకొక లీడర్ చూడండి, సారూజ్ సార్కి గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్. సో సారూజ్ సార్కి మేడం పేరు మీద బిజినెస్ బిల్డ్ చేసి ఈరోజు చాలా అద్భుతమైన ఆ ట్రిప్ని సొంతం చేసుకున్నారు. 5 డేస్ అండ్ 4 నైట్స్ ఈరోజు థాయిలాండ్కి వెళ్ళి రావడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కారు కదా సార్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు మీరు పోలీస్ ఆఫీసర్గా మీరు ఎప్పుడు వెళ్దామన్న ఆలోచన మీ దగ్గర ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం కల్పించిన మా అప్లైన్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. ఏంటంటే సార్, ఇప్పటి వరకు కూడా ఉద్యోగం తీసుకుంటూ పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళలేని పరిస్థితి, కానీ మన గ్రేట్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఈరోజు మనకు నాకు అవకాశం కల్పించి ఇది ఒక ఫారెన్ ట్రిప్ అనేది తీసుకెళ్ళింది సార్. ఏంటంటే ఈరోజు 40-45 రోజులు కూడా జాబ్ చేస్తే జీతం రాని పరిస్థితి, 30 డేస్ చేస్తే 1వ తారీఖు జీతం రావాలి, కానీ ఈరోజు 15వ తారీఖు వచ్చేంత వరకు కూడా శాలరీని పడలేని పరిస్థితి ఉంది సార్. ఈరోజు ఒక మనీ ఫ్రీడమ్ ప్లస్ జాబ్ ఫ్రీడమ్ కొరకు నేను బిజినెస్లో రావడం జరిగింది. మా మేడంకు సపోర్ట్ చేసుకుంటూ పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నా. ఫస్ట్ నేను వచ్చిన 9 నెలల్లోనే థాయిలాండ్ ట్రిప్ క్వాలిఫై కావడం జరిగింది సార్. ఈరోజు తోటి థాయిలాండ్ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి యొక్క ఫారెన్ ట్రిప్ డ్రీమ్ అనేది నెరవేరింది సార్. రాబోయే రోజుల్లో కూడా మిగతా ఒక్కొక్కటి 100% నెరవేర్చుకుంటూ నేను ఒక్కడనే కాదు, నాతో పాటు నన్ను నమ్ముకొని వచ్చినటువంటి లీడర్స్ అందరికీ కూడా, చదువున్నా లేకపోయినా వాళ్ళందరూ కూడా నాలాగే ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకునే విధంగా, వాళ్ళని కూడా ఒక ఫారెన్ ట్రిప్ తీసుకునే విధంగా, వాళ్ళకు కూడా ఒక 3 జనరేషన్ సెక్యూరిటీ ఇన్కమ్ కల్పిస్తూ బిజినెస్ని రాబోయే రోజులు ఇంకా ఫుల్ టైంగా వేద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. డ్రీమ్స్ కమ్ ట్రూ, సప్నే పూరే హోంగేనాయి, సప్నే పూరే ఓరే. అవును, నెక్స్ట్ లీడర్ని నేను పరిచయం చేస్తున్నా. సో సారూజ్ సార్కి, సో సార్ ఇంకొకసారి మనము పరిచయం చేస్తున్నా, సారూజ్ సార్కి దిలీప్ మోరే. సో సారూజ్ సార్కి అకౌంట్స్ ఆఫీసర్. సో అకౌంట్స్ ఆఫీసర్ ఈరోజు వచ్చేసరికి సార్ యొక్క అక్కడ టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఫ్రీడమ్ లేదు. సో రెండింటి గురించి సార్ బిజినెస్ బిల్డ్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేయడానికి రెడీ అయిపోయారు. సో వండర్ఫుల్గా ఉంది. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్. ఎస్ ఎస్, మార్నింగ్ అందరికీ. చూశారు కదా, చాలా ఎక్సలెంట్గా మా ట్రిప్ అయింది. మేము థాయిలాండ్ పోయి వచ్చినాం, 8th ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం, 12th ఇక్కడ హైదరాబాద్ సారీ బెంగళూరుకి రీచ్ అయినాం. సో బెంగళూరు నుంచి నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నామండి. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మేము లాస్ట్ నేను 12 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నా, కానీ ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను పాస్పోర్ట్ తీసుకొని 5 ఇయర్స్ అయిందండి. దిస్ ఈస్ ఫస్ట్ మై వీసా స్టాంప్ నా పాస్పోర్ట్లో పడింది. 5 ఇయర్స్ తర్వాత నేను అనుకోలేదు ఈ పాస్పోర్ట్ యూజ్ అవుతుందని, కానీ ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ అయింది. నేను అనుకున్నది చాలా అచీవ్మెంట్స్ ఇంకా జరగాల్సింది ఉన్నాయి మా టీం ద్వారా, నా ద్వారా. తర్వాత చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఉందండి చెప్పాలంటే. సో లాస్ట్ 2 మంత్స్ కింద నేను గోవా కూడా వెళ్ళినాను. లాస్ట్ మంత్ స్టార్ నుంచి డైమండ్ అయ్యాను. లాస్ట్ మంత్ 40 లాక్స్ కార్ తీసుకున్నాను. ఈ మంత్ ఇప్పుడు ప్రజెంట్ థాయిలాండ్ ట్రిప్ వచ్చినాను. చాలా ఎక్సలెంట్, చాలా హ్యాపీ బిజినెస్ అండి. అందరు చేయొచ్చు ఇక్కడ, దేర్ ఈస్ నో చిన్న పెద్ద ఏం లేదండి, అందరు ఈక్వల్ ఉన్నారనమాట. యెస్, నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్, నో సీనియర్ జూనియర్ రిక్వైర్డ్, యా నో బౌండరీస్. మీరు ఎంత చేసుకుంటే అంత మీకు ఉంది. సో ఇక్కడ ఏం లేదు, ఒకటే మీరు విజన్ పెట్టుకోండి. సక్సెస్ అనేది ఒకటే ఉంది దీనిలో. మీకు ఎవరైతే ఈ బిజినెస్ చూపించారో మీరు వాళ్ళ చేయి గట్టిగా 2-3 ఇయర్స్ పట్టుకోండి, నిజంగానే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ మా గ్రేట్ అప్లైన్ ఉదాస్ సార్, ఆయన వల్ల ఆయన అండర్లో మేము ఉన్నాం కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి సక్సెస్ అచీవ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ విష్ యూ. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, మరొక లీడర్ని నేను పరిచయం చేస్తున్నాను. సో సారూజ్ సార్కి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో సో 9 ఇయర్స్ వర్క్ చేసిన వ్యక్తి ఈరోజు
వెస్టీజ్ నుంచి ఈరోజు ఒక అద్భుతమైన ఒక టూర్ని అచీవ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి వియత్నాం అండ్ స్విట్జర్లాండ్ కూడా వెళ్ళబోతున్నారు సారు. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక గ్రేట్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. నేను ఒక 9 ఇయర్స్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను. అక్కడ నేను వేరే స్టేట్కి వెళ్ళడానికి కూడా నాకు అలాంటి అవకాశం రాలేదు. మన లోకల్లో కూడా నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ 1 or 2 places మాత్రమే వెళ్ళాను. అలాంటిది దీంట్లో అంటే మా విస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత జస్ట్ 9 months ఒక కార్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక జైపూర్ ట్రిప్ వెళ్ళేసి వచ్చాను ఫ్లైట్లో. దాని తర్వాత ఇప్పుడు థాయిలాండ్ కూడా వెళ్ళేసి వచ్చాను. సో థాయిలాండ్ వెళ్ళడం అనేది అవుట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ చాలా హ్యాపీగా. నాతో పాటు నేను ఒక్కరిని వెళ్ళడం కాదు, నాతో పాటు 6 members కూడా థాయిలాండ్ ట్రిప్కి క్వాలిఫై చేయించి మరీ తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ 2 ఇంకా ట్రావెల్స్ ఉన్నాయి. దానికి ఖచ్చితంగా 50 members పాటు వెళ్తానని అని చెప్పేసి ఒక డ్రీమ్ అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద డ్రీమ్ మా టీంలో డెవలప్ అయింది. సో నేను ఒక మన స్టేట్ ఒక స్టేట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళని వ్యక్తిని దేశాలు దాటి ఎంజాయ్ చేసి వస్తున్నానంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ వెస్టీజ్. థ్యాంక్ యూ సార్. దాస సార్ టీంలో ఉండడం మాకు చాలా సంతోషం. దాస సార్ వల్ల మోటివేషన్ ఎలా వర్క్ చేయాలి అండ్ మనం ఎలా మన ఆలోచన ఎలా ఉండాలి అనేది ప్రతిదీ మేము నేర్చుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఫెంటాస్టిక్. ఎస్ లీడర్స్, చూడండి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని చూసాం, ఒక ఏజీని చూసాం, సో అకౌంట్స్ ఆఫీసర్ని చూసాం, ఇంకొక పోలీస్ ఆఫీసర్ని చూసాం, ఒక బేకరీ బిజినెస్ చేసుకునే వ్యక్తిని చూసాం. సో చూడండి లీడర్స్, ఇక్కడ ఎంతో అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ఆపర్చునిటీలో మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ నో బౌండరీస్, స్కై ఈజ్ లిమిట్. మీరు ఆకాశమే హద్దు. మీరు ఎంత సంపాదించాలనుకున్నా, ఇన్ని మీరు ఇక్కడ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఒక్కటే ఒక్కటి వెస్టీజ్ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని మీరు నిర్మించాలనుకున్నంటే మీ దగ్గర ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక్క రూపాయి పెట్టుబడి అవసరం లేదు, నో క్యాపిటల్. అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి మ్యాన్ పవర్ గురించి కానీ దీని గురించి కానీ ఏం ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ మీ దగ్గర డ్రీమ్ ఉంటే వెస్టీజ్ కనుక మీరు సీరియస్గా బిల్డ్ చేస్తే మీరు కూడా ఇట్లా ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఫెంటాస్టిక్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకో లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాను సారు. సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుంచి ఈరోజు మళ్ళీ సారు ఇంకొక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈరోజు సారు ఫారెన్ ట్రిప్కి వెళ్ళి ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఒక బయట జాబ్ ఫ్రీడమ్ జాబ్లో ఏదైతే ఉందో టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ లేదు కాబట్టి, సో సారు సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేసి ఈరోజు మంచి ట్రిప్ ఎంజాయ్ చేయడం జరిగింది. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. 10 సంవత్సరాలుగా నేను జాబ్ చేస్తూ ఎటువంటి ఫారెన్ ట్రిప్ కూడా నేను వెళ్ళలేకపోయాను. చివరికి మన డొమెస్టిక్ ఇండియాలో కూడా తిరగలేకపోయాను. నేను ఈ బిజినెస్ చేస్తూ ఇప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్ళేస్తున్నాను. ఇటువంటి ఇంకా చాలా వెళ్తాను, అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. మీకు కూడా ఈ అవకాశం ఉంది. మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేస్తారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. సో చూసారా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పోలీస్ ఆఫీసర్స్, బిజినెస్ మ్యాన్స్, సో అకౌంట్స్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, సో అందరూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా లెట్స్ కమ్ అండ్ జాయిన్. సో మళ్ళీ మనం వియత్నాం మనకి ఫిబ్రవరి 2024లో ఉంది, స్విట్జర్లాండ్ ట్రిప్ ఉంది. సో ఆ ట్రిప్లో మనం అందరూ కలుసుకుందాం. ఈ 2 trips మీరు ఎంజాయ్ చేయండి, ప్లాన్ చేయండి. ఒక్క ట్రిప్సే కాదు, ఇందులో లేనిదంటూ ఏం లేదు వెస్టీజ్లో, దీంట్లో ప్రతిదీ దొరుకుతుంది. సో మీరు గట్టిగా సీరియస్గా బిల్డ్ చేయండి. సో విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్ టీమ్, విష్ యూ వెల్త్.